वेलकम टू टेक एंड कुकी मन हेल्दी रेसिपी बिरयानी आकु टी बिरयानी आकु वल्ल कलिगे उपयोगालु मरियु बिरयानी आकु टी ए विधंगा तैयार चेसुकोवाली चूद्दामु। बिरयानी आकुलो चाला मेडिसिनल वाल्यूस चाला उन्नाई, इदी चाला आरोग्यानिकी चाला मंचिदी। इंदुलो विटामिन सी विटामिन ए कूडा उंटुंदी। इंदुलो कोन्नी एसेंशियल आयिल्स उंटाई, इदी मनकु टीथ की स्किन की हेयर कूडा चाला चाला मंचिदी। ముందుగా ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము, తర్వాత దాని బెనిఫిట్స్ గురించి ఇంకా కొన్ని తెలుసుకుందాము। ముందుగా 4-5 ఆకుల్ని బిర్యానీ ఆకుల్ని మంచి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి, అప్పుడు వాటి మీద ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే కూడా అంత తొలగిపోతుంది। ఫ్రెష్గా ఒకవేళ ఫ్రెష్గా బేలీవ్స్ దొరికినా కూడా అవైనా యూస్ చేసుకోవచ్చు। ఈ టీని మనము 3-4 డేస్ వరకు కూడా ఫ్రిజ్ లో ఉంచుకొని స్టోర్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు। ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూడండి, దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా కొంచెం వచ్చింది కదా। ఇప్పుడు ఒక టీ పాట్ గాని ఒక గిన్నెని గాని తీసుకోవాలి, అందులోకి 1 గ్లాస్ మంచి నీళ్ళని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనము కడిగించుకున్న బిర్యానీ ఆకుల్ని కూడా వేయాలి। ఇది ఈ టీని గర్భవతులు వాడకూడదండి, గర్భవతులు బిర్యానీ ఆకుల్ని గాని బిర్యానీ టీ గాని వీటిని ఉపయోగించరాదు। వీటిని మనము ఇలా స్టవ్ పైన ఉంచి 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి। చూడండి ఆ స్మెల్ కూడా ఉడుకుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది। ఇలా 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ నుంచాలి। దీన్ని మనము ప్లేట్ తో కవర్ చేసి పక్కన ఉంచుదాము। 10 మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ తీసి దీన్ని ఆకుల్ని పక్కన తీసుకోవాలి। ఇలా స్పూన్ తో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే స్ట్రైనర్ తో మనము వడగట్టుకొని కూడా వడగట్టొచ్చు। నేను ఇలా బేలీస్ ని తీసేస్తున్నాను। ఇప్పుడు మనం వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి, పరకడుపున తీసుకుంటే చాలా మంచిది। ఇది చాలా దీంట్లో ఇంకా ఏమేం ఉన్నాయి అంటే వీటి వల్ల దీని తాగడం వల్ల పిల్లల్లో కొందరిలో ఈ నులి పురుగులు వస్తుంటాయి కదా, ఈ వామ్స్ ని కూడా చంపేస్తుందన్నమాట। ఈ చిన్న పిల్లలకు కూడా ఇది పట్టించొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। ఇది ఇంకా డైజెషన్ కూడా చాలా మంచిది, ఇది మనకు weight loss కి ఇంకా చాలా చాలా మంచిది। weight loss అవ్వాలనుకున్న వాళ్ళు ఈ టీని చేసుకొని రోజులో అప్పుడప్పుడు వీటిని తాగొచ్చు। మనం టీ తాగే టైంలో దీన్ని తాగితే చాలా చాలా మంచిది। ఇది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా మైగ్రేన్ తగ్గిస్తుంది, ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పొచ్చు, మనలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుందన్నమాట। ఈ బిర్యానీ ఆకు వల్ల ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి। పిల్లల్లో కోల్డ్ కాఫ్ సీజనల్ వచ్చే కోల్డ్ కాఫ్ ని కూడా తగ్గిస్తుంది। ప్రెగ్నెన్సీ ఒక్కటి వాడకూడదు, మిగతా అందరూ ఉపయోగించొచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। ఇది ఒకవేళ కావాలనుకుంటే మనము లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు। ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, ఇది షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ కూడా చాలా మంచిది। ఇది పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒక్కటి తీసుకోకూడదు అంతే। ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే నేను వీడియోని షేర్ చేస్తున్నాను, అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను। వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। Thank you for watching this video.